2014లో జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా విభజన జరిగింది. ఒక రకంగా హైదరాబాద్ నుంచి అప్పటి వరకు నిర్మించుకున్నటువంటి సంపద కేంద్రం వదిలివేసి అనాథల్లా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో దిక్కు మొక్కు లేనటువంటి ఈ నవ్యాంధ్ర తెలుగు జాతి కోసం ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి త్యాగధనులు భూములతో తమకుండేటువంటి అనుబంధాన్ని వదులుకొని త్యాగం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవితవ్యం కోసం 33,000 ఎకరాలకు పైగా భూముల్ని త్యాగం చేశారు. పరిణామ క్రమంలో ఒక సుందరమైనటువంటి సంపద కేంద్రమైనటువంటి, ఉపాధి కేంద్రమైనటువంటి, విద్యా కేంద్రమైనటువంటి, ఆరోగ్య నిలయంగా రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని పాలన మార్పు జరిగినటువంటి క్రమంలో జగన్ రెడ్డి రూపంలో వచ్చినటువంటి ఒక తుగ్లక్ ఈ రాష్ట్ర వినాశనానికి అమరావతి ఏకైక రాజధాని కాదు, మూడు రాజధానులు కావాలి అనేటువంటి నినాదంతో ఉరివేసినప్పుడు ఏ మహోత్తరమైనటువంటి ఆశయాన్ని, ఏ మహత్తరమైనటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని భూములతో తమకున్నటువంటి అనుబంధాన్ని వదులుకొని భూములు త్యాగం చేశారో ఆ త్యాగమూర్తులు ఆ ఆశయం నెరవేరే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ తుగ్లక్ ప్రభుత్వం అనేక రూపాల్లో అవమానపరిచింది, గాయపరిచింది, ఇబ్బందులు పెట్టింది, అయినా తట్టుకొని నిలబడ్డారు. ఆ ఆశయం నెరవేరటం కోసం, ఆ లక్ష్యాన్ని తెలుగు జాతికి చాటడం కోసం ఆ లక్ష్యం నెరవేర్చమని న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా మహాపాదయాత్ర చేపట్టి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి విన్నపాన్ని తెలియపరచాలి. అప్పటైనా సరే ఈ ప్రభుత్వం యొక్క మొండి మనసు మార్చి భూముల్ని త్యాగం చేసినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు అమరావతి ప్రాంత రైతులు, ముఖ్యంగా మహిళలు ఈ మహాపాదయాత్ర నిర్వహించారు. అదే సందర్భంగా ఆ పాదయాత్ర ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ప్రజానీకానికి తెలియపరచడం కోసం చేసుకోవడం జరిగింది. పిరికి తనంతో కూడినటువంటి ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాదయాత్రని ఏ విధంగానైనా ఆటంకపరచాలి అనేటువంటి కుట్రలు పడినటువంటి ప్రభుత్వం అడుగడుగున పాదయాత్రికులకి లభించినటువంటి అఖండ స్వాగతాన్ని, అపూర్వ గౌరవ మర్యాదల్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఈ సభకి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ ఉంది. ఎక్కడికెక్కడ పోలీసు బలగాలను దించి వాహనాల్ని కదలనీయకుండా చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజా బలం ఉన్నటువంటి నినాదం అమరావతి, ప్రజా కోరిక ఏకైక రాజధాని అమరావతి. కాబట్టి ఈరోజు ఈ సభ దిగ్విజయంగా జరిగి తీరుతుంది. దాని కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు విభాగం నుంచి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.